హలో అండి, మీ అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ వీడియోలో మనము మీరు ఇప్పుడు ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ గురించి తెలుసుకున్నారు కదా. దాని తర్వాత మనం చేయాల్సిన పని ఏంటంటే మన సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టేటస్ ఎలా ఉంది, అంటే సక్సెస్ అయిందా లేకపోతే రిజెక్టెడ్లో ఉందా, ఇంకా వెరిఫికేషన్లో ఉందా, ఇలాంటి సందేహాలన్నిటికీ క్లారిటీ కావాలనుకుంటే ఈ వీడియోని వీక్షించండి. దానికోసం మనం ఇక్కడ కనిపిస్తున్న సిపిజెట్ అడ్మిషన్ మీద క్లిక్ చేసినా సరే, లేదా మన డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను, మీరు డైరెక్ట్ వెబ్సైట్కి వెళ్ళొచ్చు. సో ఇది మనకు తెలుసు, మనం ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకున్నప్పుడు ఇక్కడ మనం డీటెయిల్స్తో లాగిన్ అయినాం. సో ఇదే వెబ్సైటు. సో దీన్ని డెస్క్టాప్ మోడ్లో పెట్టుకున్నట్టయితే స్క్రీన్ మనకు కంఫర్టబుల్గా ఉంటుంది. నార్మల్గా మనం మొబైల్లో ఏమైనా సెర్చ్ చేస్తున్నప్పుడు మొబైల్ స్క్రీన్ అంతా కంఫర్ట్గా ఉండదు. దానికోసం మనం దాన్ని డెస్క్టాప్ సైట్ మాదిరిగా మార్చుకోవాలి. దానికోసం మనం ఏం చేయాలంటే, మీ మొబైల్లో క్రోమ్ బ్రౌజర్ వాడుతున్నట్లయితే క్రోమ్ బ్రౌజర్లో ఇలా సెర్చ్ బార్ పక్కన 3 డాట్స్ ఉంటాయి. సో దాన్ని మనం క్లిక్ చేసి స్క్రీన్ స్క్రోల్ డౌన్ చేసినట్లయితే మనకు డెస్క్టాప్ సైట్ అనే ఆప్షన్, ఇలా డెస్క్టాప్ సైట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్ కనుక మనం ఆ బాక్స్లో కనుక టిక్ మార్క్ పెట్టుకున్నట్లయితే కొంచెం మనకు స్క్రీన్ అనేది కంఫర్ట్గా కనిపించడం జరుగుతుంది. ఇలా అన్ని ఒక దగ్గరకు వచ్చేస్తాయి. సో ఇక్కడ మనకు తెలుసు, లాగిన్ చేసుకునేటప్పుడు హాల్ టికెట్ నెంబర్, ర్యాంక్ ఎంత వచ్చిందో దాన్ని, ప్లస్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసుకొని లాగిన్ అయ్యాము. సో సేమ్ ప్రాసెస్ ఇప్పుడు ఫాలో అవ్వాలి. మీకు ముందే చెప్పాను కదా, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అప్పుడు మన పాస్వర్డ్ లాగిన్ అయిన ప్రతిసారి అవసరం వస్తుంది, దాన్ని నోట్ చేసుకోమని. సో ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీరు ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో పాస్వర్డ్ ఇచ్చారో ఆ పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసి కన్ఫర్మ్ చేసుకోవాలి. ఒకవేళ మీరు పాస్వర్డ్ మర్చిపోయినట్లయితే ఫర్గాట్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. మీరు ఏ పాస్వర్డ్ అయితే పెట్టారో ఆ పాస్వర్డ్ మీరు ఏ నెంబర్ని ఇచ్చి రిజిస్టర్ చేసుకున్నారో ఆ మొబైల్ నెంబర్కి మెసేజ్ రూపంలో వస్తుంది. సో తర్వాత క్యాప్చర్ చేసుకోవచ్చు ఇక్కడ. సో ఇప్పుడైతే మీ పాస్వర్డ్ ఫిల్ చేసి లాగిన్ కాండి. ఇలా పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ నొక్కేసేయండి. ఇలా మీరు మీ పాస్వర్డ్తో లాగిన్ అయిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టేటస్ అని ఇలా ఆప్షన్ వస్తుంది. ఇలా వచ్చినట్లయితే మీరు ఇందులో డీటెయిల్స్ చూసుకోవాలి. మీ ఎస్ఎస్సీ సర్టిఫికేట్ వెరిఫైడ్ అయినట్లయితే ఇక్కడ వెరిఫికేషన్ స్టేటస్లో వెరిఫైడ్ అని వస్తుంది. సో అప్రూవ్డ్ అయితే అప్రూవ్డ్ అని వస్తుంది, రిజెక్టెడ్ అయితే రిమార్క్స్ కాలంలో రిజెక్టెడ్ అని వస్తుంది. అలాగే క్వాలిఫైడ్ డిగ్రీ కూడా వెరిఫై అయితే వెరిఫికేషన్ స్టేటస్లో వెరిఫై అని వస్తుంది, అప్రూవ్డ్ స్టేటస్లో అప్రూవ్డ్ అని వచ్చేస్తుంది, లేదా రిమార్క్స్ కాలంలో రిజెక్టెడ్ లేదా రీఅప్లోడ్ అని వస్తుంది. ఇది ఎందుకు వస్తుంది అంటే, మీరు అప్లోడ్ చేసేటప్పుడు క్లియర్గా అప్లోడ్ చేయకపోయినా క్వాలిఫైడ్ అని అలా మెన్షన్ చేయడం జరుగుతుంది. లోకల్ ఏరియా యాక్సెప్టెడ్ అని వస్తుంది. ఎవరైతే తెలంగాణ ప్రాంతంలో ఉండేసి వయుకు అనుబంధ కాలేజీలలో ఉంటారో వాళ్ళందరికీ, అండ్ తెలంగాణలో ఎవరికైనా లోకల్ ఏరియా వచ్చేస్తుంది. ఇంకా కేటగిరీ వచ్చేసి మీ క్యాస్ట్ డీటెయిల్స్ కనుక మ్యాచ్ అయితే వెరిఫైడ్ అని వస్తుంది. సో మిగతా అంతా కూడా సేమ్ ప్రాసెస్, వెరిఫై మ్యాచ్ కాలేకపోతే రిజెక్టెడ్ పెడతారు. పేరెంటల్ ఇన్కమ్ హయ్యర్ లేదా లోయర్ అని వస్తుంది. సో ఇది ప్రాసెస్. ఈ విధంగా మీరు స్టేటస్ చూసుకోవాలి. ఈ స్టేటస్లో కనుక ఏమైనా రిమార్క్స్ ఉంటే హెల్ప్లైన్ నెంబర్కి కాల్ చేసి చెప్పడము లేదా మెయిల్ చేయడం లాంటివి చేయాలి. వాళ్ళు మీ సమస్యను పరిష్కరిస్తారు. మీరు ఎంత తొందరగా రెస్పాన్స్ అయితే అంత మంచిది వాళ్ళకి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ వీడియోలో మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మరియు ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూనే ఉండండి. కొద్దిగా మీ మిత్రులకు షేర్ చేయండి.